వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీలో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలకి ప్రతిపక్షాలన్నీ ఒకవైపు, అధికార వైసీపీ పార్టీ మరొక వైపు అయితే కనపడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కూటమితో కలిసి వచ్చి వైసీపీ పార్టీని దించడమే మా లక్ష్యమని చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎలాంటి పరిస్థితిలో ఉంది, బలంగా ఉందా, కూటమిని చూసి భయపడుతున్న ఈ అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధి నవీన్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు పీడీటీవీ నవీన్ అన్న. నమస్తే అన్న. ఏం చెప్తారు, వైసీపీ పార్టీని ఓడించడమే మా లక్ష్యం అంటూ కూడా అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? వైసీపీ పార్టీ గురించి భయపడుతుందా, లేదా ఇంకా బలంగా ఉన్నారా? ఈ 5 ఏళ్ల పాలనలో ఏ పేద బడుగు బలహీన వర్గాలకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి నేను ఉన్నానని భరోసా ఇచ్చుకుంటా వచ్చారో, పేదవాడికి జగన్మోహన్ రెడ్డి ఏ రీతిగా అయితే పేదవాడికి నేను ఉన్నానని అండగా నిలబడ్డాడో, ఇవాళ్ళు ఈ అండను ఈ దండను జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఇచ్చే భరోసాను చూసి వార్చలేక జగన్మోహన్ రెడ్డిని పేదవాడిని విడదీయాలి, జగన్మోహన్ రెడ్డి పేదవాడు దగ్గరగా ఉంటే రాబోయే రోజుల్లో మన రాజకీయ స్థితిగతులు ఉండవని చెప్పేసి భయంతో జగన్మోహన్ రెడ్డిని పేదవాడిని విడదీసే ప్రయత్నమే తప్ప ఎక్కడ పేదవాడికి మంచి చేసే ఆలోచన ప్రజల్లో 1% కూడా లేకపోయింది. ఈరోజు చూస్తా ఉన్నాం, గత 5 సంవత్సరాల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ వెనకబడిన వర్గాలన్నింటికి కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నానని చెప్పి భరోసానిస్తూ ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ప్రతి దాంట్లో ప్రతి ప్రాధాన్యత పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ ప్రాధాన్యత చేస్తా ఉంటే అరే గత 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాం మనం, పేదవాళ్ళకి ఏం చేయలేకపోయాం, బీసీలకి ఏం చేయలేకపోయాం, ఎస్సీలకి ఏం చేయలేకపోయాం, ఎస్టీలకి ఏం చేయలేకపోయాం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కొత్త కొత్తగా చేస్తా ఉన్నాడు, పేదవాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి చిరస్థాయి వేసేసుకుంటా ఉన్నాడు 5 సంవత్సరాల్లో. ఖచ్చితంగా మనందరం మళ్ళీ ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనే కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు చేస్తా ఉన్నారు ఈ ఎల్లో బ్యాచ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది. వాళ్ళు ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా ఎన్ని ప్రయోగాలు ఉపయోగించినా జగన్మోహన్ రెడ్డి గారి చిటికిని వేళ్ళ మీద ఉన్న ఇంటికి కూడా పేగలని తెలియజేస్తుంటా ఉన్నా. ఇప్పటికే తెలియజేసిన జనసేన పార్టీలు కలిస్తేనే వైసీపీ పార్టీ భయపడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి తోడు బీజేపీ పార్టీ కలిస్తే ఇంకా ఓడిపోవటమే, వైసీపీ ఇంటికే, జగన్మోహన్ రెడ్డి జైలుకే అని చెప్తున్నారు మరి వాళ్ళు. విషయం ఏంటంటే నాన్న, ఇప్పుడు ఇప్పుడేదో టీడీపీ జనసేన కలిసిపోయింది, రేపు ఏదో బీజేపీ కలిసి, అరే టీడీపీ జనసేన ఎప్పుడు, గత 5 సంవత్సరాల నుండి టీడీపీ జనసేన పొత్తు భాగంగా ఉన్నారు కదా, ఈ రోజు ఏం కొత్తగా ఏమి లేరు కదా. ఈ రోజు ఏదో గత 2019లో ఏం చేశారు వీళ్ళు కలిసి, విడిగా వచ్చి ఏం చేస్తారు, కలిసి వచ్చి ఏం చేస్తారు. ఈ రోజుకి బీజేపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా ఇంకో 10 పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయగలరు, జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీని ఏం చేయగలరు, జగన్మోహన్ రెడ్డి పేదవాడికి దగ్గరగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏం విడదీయగలరు, వీళ్ళు వీళ్ళు విడదీసి ఏం ముద్రించగలరు. ఈ 40 ఏళ్లలో గత 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఎలగబెట్టింది రాష్ట్రానికి, పేదవాళ్ళకి ఎలగబెట్టింది ఏంటి, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఎలగబెట్టింది ఏంటి. ఈ రోజు ఏదో బీజేపీతో కలుస్తాం, జనసేన పార్టీతో కలుస్తాం, 100 పార్టీలతో కలిసిరందయ్యా, ఏం ఉపయోగం లేదు, పేదవాడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడు, దీంట్లో సందేహం. సార్, గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే కనుక వ్యతిరేక ఓటు చీలిపోకుండా వీళ్ళంతా కూడా కూటమిగా వస్తూ ఉన్నారు. మరి వ్యతిరేక ఓటు అంతా కూడా ఒక కూటమికే వెళ్తే వాళ్ళకి బలం ఎక్కువ అంటారా, లేకపోతే సింగిల్గా వచ్చే వైసీపీ పార్టీకి బలం ఎక్కువ? విషయం ఏంటన్నారన్న, వ్యతిరేక ఓటు రాష్ట్రంలో ఏంది, వ్యతిరేక ఓటు, వ్యతిరేక ఓటు ఉంది, వ్యతిరేక ఓటుని చేల్చునేం, వ్యతిరేక ఓటుని వైసీపీ నుండి పారదోతాం, వ్యతిరేక ఓటుని అంతా ఒక చోట చేరుస్తాం, ఏంది వీళ్ళు చేసేది, అరే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా, వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకించడం కాదు, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని జనసేన పవన్ కళ్యాణ్ లేదా బీజేపీనో ఇంక ఎన్ని పార్టీలో ప్రజలకి మంచి చేయని ఈ వ్యక్తులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను ప్రజలు వ్యతిరేకించడం లేదు, ఇదంతా దుష్ప్రచారం అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే 2014లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తేనే గెలిచారు వాళ్ళు అధికారంలోకి, చాలా అదే రిపీట్ అవుతుంది 2024 ఎన్నికల్లో కూడా అని చెప్తున్నారు వాళ్ళు. అన్న విషయం ఏంటంటే ఎల్లకాలం ఒకేలా ఉండదు, 2014లో అయిపోయింది, 2014లో బీజేపీ లేకపోతే జనసేన ఇవన్నీ కుమ్మక్కైతేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాం, ఇప్పుడు కూడా ఓడిస్తాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు చేసిన మంచి కానీ జగన్మోహన్ రెడ్డిని మలచిపోదు అన్న విషయం మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. 2010 గతం అయిపోయిన దాని గురించి మేము 40 ఏళ్ళు పాలించాం, 2014లో మేము కుమ్మక్కయ్య వచ్చాం, మేము అందరం కలిసి వచ్చాం. అరే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బలహీన పడి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా బరో అండా దండా కావాల్సి వస్తే ఆ 2014 అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కాదు. ఈ రోజు దాకా ఒకటే చెప్తూ ఉన్నారు, నా ధైర్యం మీరు, నా నమ్మకం మీరు అని సిద్ధాంతం పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు తప్ప నాకు ఆ పార్టీ కావాలి, ఈ పార్టీ కావాలి, నేను కుమ్మక్క కావాలని ఎక్కడా కూడా వేరే వాడి మీద డిపెండ్ అవ్వని పరిస్థితి. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, ఎందుకు నీవు ప్రజలకు మంచి చేస్తుంటే, నువ్వు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మంచి చేస్తుంటే నువ్వు సింగిల్ గా ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సింగిల్ గా రావట్లేదు? ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేశాడు కాబట్టి తన రాజకీయాల్లో ప్రవేశించిన కానీ ఈ రోజు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాడు. నిజంగా 2019 ఈ 5 సంవత్సరాలు ప్రజలకు మంచి చేస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ప్రజలు కడతారని తెలియజేసుకుంటాం. ఎమ్మెల్యేలంతా కనిపెట్టేశారు, అందుకే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు అంటూ లోకేష్ చెప్తున్నారు. అదే మాట కూడా చంద్రబాబు కూడా చెప్తున్నాడు కదా. ఇష్టం ఏంటంటే వైసీపీ అభ్యర్థుల గురించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే నాకు అర్థం కాదు. వైసీపీ అభ్యర్థుల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లిస్టు వదలక ముందే ఈ ఐటీడీపీ వాడు చంద్రబాబు నాయుడు సమయం ఎల్లో బ్యాచ్ వేళ్లే సొంత లిస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో హాల్చలు చేస్తున్న పరిస్థితి నాకు అర్థం కావట్లా. ఎందుకయ్యా ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అంత భయం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి? మీకెందుకయ్యా నాకు అర్థం కాదు. 175 నియోజకవర్గాల్లో ఈ వైసీపీ అభ్యర్థుల గురించి వదిలేసి అసలు టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? టీడీపీ అభ్యర్థులు గెలుస్తారో లేదో, అసలు ఈ చంద్రబాబు నాయుడికి తన సొంత కొడుకు మంగళగిరిలో గెలుస్తాడో లేదో ఆలోచించుకుంటే బాగుంటది. కానీ వైసీపీ అభ్యర్థుల గురించి చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచించే అంత పరిస్థితి లేదు. వైసీపీ అభ్యర్థుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటాడని తెలియజేసుకుంటారు. ఎన్నికలకి సిద్ధమైపోయే వాళ్ళు కనపడుతున్నారు ప్రతిపక్షాలన్నీ కూడా, మరి వైసీపీ పార్టీ రెడీ అయిపోయిందా లేదంటే ఓటమి భయంతో కూర్చుందంటారా? మేము అది మేము ఎప్పుడో ఎన్నికలు సిద్ధంగా కూర్చున్నాం. అరే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయడానికి ఎన్నికలతో సంబంధం లేదు. మీరు ఎన్నారో లేదో గత అంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కానివ్వండి, ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్న ఒక మాటలో ఒక మంచి మాట ఏంటంటే ప్రజలకు నేను మంచి చేస్తుంటే నాకు ఓటేయండి, నేను మంచి చేయకపోతే జగన్ అన్నే చెప్పాడు ఓటు వేయొద్దని చెప్పేసి అని అంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ చూడండి. ఈ రోజు ప్రతిపక్షాలన్నీ ఎన్నికలకు సిద్ధంగా కూర్చుంటే ఖచ్చితంగా అధికార పక్షం ఎప్పుడో కూర్చుంటుంది, మేము రెడీ. అరే ఏమి వద్దు ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్లగా ఈ రాష్ట్రం, అరే ఈ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను, తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను, నరేంద్ర మోడీ నేనే ప్రధానమంత్రి చేశాను, లోకేష్ రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏ మంచి చేయని ఈ చంద్రబాబు నాయుడే ఎన్నికలకు సిద్ధమైతే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి మంచి చేసిన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటా ఉన్నా. మేము ఎప్పుడూ ఎన్నికలకు సిద్ధమే, దాంట్లో సందేహమే లేదు. మేము భయపడే ప్రసక్తే లేదు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు మేము మంచి చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175కు 175 తగ్గకుండా ఈ 151 ఇంకా పైకి వెళ్ళే రీతిగానే ఉంటుంది తప్ప తగ్గించే పరిస్థితి అయితే ఉండదు. ఎన్నికల వ్యూహకర్తలు కూడా తోడయ్యారు కదా ప్రతిపక్ష పార్టీలకి, ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు బీజేపీ, ఏమంటారు వీటన్నిటిని కూడా చూస్తుంటే పరిణామాలన్నీ కూడా 2024లో వైసీపీకి ఎదురుగాలి అంటారా? అరే వైసీపీకి ఎదురుగాలి కాదండి, వైసీపీ గాలికి ప్రతిపక్షాలు ఉండవు, వైసీపీకి ఎదురుగాలి ఏముండదు. విషయం ఏంటి, ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకోటో బీజేపీయో లేకపోతే ఇంకా వ్యూహకర్తలో ఆడో ఈడో ఇంక ఎవడో ఎల్లయ్యో పుల్లయ్యో వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదరడం బెదరడం జరగడం అనేది ఉండదు. ఈ 2024 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలు దాదాపు అడ్రస్ లేకుండా హద్దులు దాటి వెళ్ళిపోయే పరిస్థితిని హిస్టరీ రిపీట్ 2024 అని తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ బట్టి చెప్పినటువంటి విశ్లేషణ బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చినా కూడా వైసీపీ పార్టీ సింగిల్గానే వస్తుంది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఓటమి భయంతోనే ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి, ఉమ్మడిగా వస్తున్నాయి అంటూ ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు.